రాహుల్ యాత్రపై రాళ్ల దాడి జరిగిందట కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో ఆయన పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా రాళ్ల దాడి జరిగిందట ఈసారి ఎందుకో రాహుల్ గాంధీ న్యాయయాత్ర ఇప్పుడు సెకండ్ ఫేజు జోడో యాత్రకు ఏది కలిసి రావడం లేదు ఆయన మణిపూర్లో ఫస్ట్ యాత్ర ప్రారంభించడానికి వెళ్ళిరు అక్కడ మణిపూర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు వేరే దగ్గర ఆయన యాత్ర స్టార్ట్ చేయాల్సి వచ్చింది తర్వాత ఆయన అస్సాం పోయాండు అస్సాంలో కూడా ఆయనను కొన్ని గుళ్ళకు వెళ్ళనీయలేదు అస్సాం సీఎం చాలా ఇద్దరి మధ్యలో మంచిగా మాటల యుద్ధం జరిగింది ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో అడుగుపెట్టిరు వెస్ట్ బెంగాల్లో అడుగుబెట్టిన బడే మమతా బెనర్జీ హ్యాండ్ హ్యాండిచ్చేసారు మేము కాంగ్రెస్తో పొత్తు ఉండదు ఇండియా కూటమి నుంచి దూరంగా జరుగుతున్నాం అన్నారు ఈరోజు లేటెస్ట్గా ఆమె మమతా బెనర్జీ మేము రెండు సీట్లు ఇవ్వాలనుకుంటున్నాం కాంగ్రెస్కు ఇప్పుడు నాకు ఆ రెండు సీట్లు ఇచ్చే ఆలోచన కూడా లేదు మేము ఓన్గా పోతాము మాకు అవసరం లేదు కాంగ్రెస్ ఒకవేళ సిపిఎం కనుక ఇండియా కూటంలో ఉంటే మేము ఉండే ప్రసక్తే లేదు సిపిఎం వాళ్ళు నన్ను చాలా అవమానించరు నన్ను దాడి చేసిరు నన్ను చంపాలని చూసిరు అటువంటి వాటి వాళ్ళతో నేను పొత్తిట్ల పెట్టుకుంటా పట్టుకుంటా మాకు అవసరం లేదు అని ఖరాక్ కండిగా అరే అక్కడ వెస్ట్ బెంగాల్ అట్లయింది ఇక ఆయన బీహార్కు అడుగుబెట్టడానికి వెళ్ళిండు బీహార్లో పెట్టే వరకు నితీష్ కుమార్ దూరం అయిపోయిండు మొత్తంగా ఈసారి ఎందుకో కానీ సెకండ్ ఫేజ్ న్యాయయాత్రకు ఆయనకు అడుగు అడుగున ఏదో ఒక అపశకనమే ఎదురవుతుంది ఇక్కడ ఈరోజు దాడి జరిగింది